శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆత్మజ్ఞాన బోధలు రెండవ భాగం ప్రారంభం. ఇటువంటి జ్ఞాన సంపదను మరవకుండా ఉండటం మానవ జన్మకు మహా అదృష్టంగా చెప్పగలం. భక్తిభావం మనసులో కలగటం నిజంగా పూర్వజన్మ సుకృతం. భక్తి మంచి గంధపు చెట్టు వంటిది. గంధపు చెట్టు ప్రక్కన మొలచిన వృక్షాలు కూడా గంధపు వాసనలు అంటించుకుని ఘుమఘుమలు వెదజల్లుతూ ఉంటాయి. భక్తినితో స్నేహం చేసిన వారికి కూడా భక్తి భావపు సువాసనలు ఆవరించి పరిమళిస్తూ ఉంటాయి. గంధపు వృక్షంలోని ఎంత చిన్న ముక్కను తెచ్చి ఎరగదీసినా దాని సహజ సిద్ధమైన వాసనలు చెడవు, వీడవు. ఆ గంధపు చెక్క తన రూపము పూర్తిగా అంతమయ్యే వరకు సుగంధాన్నే ఇస్తూ ఉంటుంది. భక్తుడై ఉన్న మానవుడు కూడా మంచి గంధపు చెక్కలా భక్తి అనే సుగంధాన్ని విడిచిపెట్టకుండా ఉండగలగాలి. తన ఆత్మ అనే గంధపు చెక్కను నిత్య సాధన అనే బండపైన అరగదీస్తూ అలా అరగదీయగా వచ్చిన భక్తి అనే గంధాన్ని భగవంతునికి సమర్పించాలి అనే జ్ఞానాన్ని సంపాదించటమే పూజలో గంధాన్ని పరికల్పం చేయటంలోని అర్థము, పరమార్థము. గంధం, పుష్పం, ధూపం, దీపం దేవుని పూజలో ఎందుకు వినియోగించవలసి ఉన్నదో ఆ జ్ఞాన సంపదను గ్రహించాం. ఇప్పుడు నైవేద్యాల గురించి తెలుసుకుందాం. నైవేద్యం అనగా నివేదించేది, అనగా ఇష్టపూర్తిగా సమర్పించేది అని అర్థం. నైవేద్యంగా ఏ దేవుని పూజలోనైనా తీపి వస్తువులను మాత్రమే సమర్పించాలని నియమం. కొబ్బరికాయను ప్రధానంగా నైవేద్యంగా ఇవ్వటం జరుగుతుంది. బెల్లము లేదా చక్కెర కలిపి తయారు చేసిన పరమాన్నం ఒక నైవేద్యం. అన్ని రకముల ఫలములు నైవేద్యాలే. ఇవి అన్నీ మనకు తెలిసినవి. ఈ పూజా నియమంలోని భావం తెలుసుకుందాం. ముందుగా ఫలాలు. ఏ ఫలమైనా చెట్టుకు మొగ్గ వచ్చి మొగ్గ పుష్పంగా మారి పుష్పం పిందె కావాలి, పిందె కాయగా మారి పండు పండాలి. అప్పుడే అది తినటానికి తయారవుతుంది. అలాగే జీవుడు కూడా జన్మ ధరించాలి, సత్ప్రవర్తనతో పెరగాలి, అతనికి భక్తి అనే పుష్పం పూయాలి, అది అనుభూతి అనే పింద కావాలి, ఆ పింద జ్ఞానమనే కాయ కావాలి, ఆ జ్ఞానము పండి వైరాగ్యంగా మార్పు చెంది మోక్షమనే పండు పండాలి. అప్పుడే ఈ జీవుడు పరమాత్మకు నివేదించబడతాడు. అంటే జన్మ లేకుండా ఐక్యమైపోతాడు. ఇందులోని పరమార్థమిది. క్షీరాన్నము లేదా పరమాన్నముల గురించి తెలుసుకుందాం. మామూలు బియ్యం యథాతథంగా అన్నం వండుకున్నప్పుడు దానిని తినాలంటే అనుపానంగా కూరలు, పప్పు, చారు, పచ్చడి, ఉప్పు, కారము, పెరుగు మొదలైన పదార్థాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఒట్టి అన్నాన్ని తినలేము. అదే బెల్లము లేదా చక్కెరతో వండిన పరమాన్నానికి ఈ కూరలు, చారులు, ఉప్పు, కారాలు జోడించవలసిన పని లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యముల వంటి ఉప్పు కారాలు కలిసిన కూరలు పచ్చళ్లతో కలిసిపోయినప్పుడు అన్నము యొక్క అనగా ఆత్మ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి ఉంటుంది. అలా కాకుండా ఈ అన్నములో బెల్లము కలిపినప్పుడు ఇది పరమాన్నమవుతుంది. పరమ అంటే గొప్పది అని భావం. మామూలు ఆత్మగలవాడు జీవుడయ్యాడు. విశ్వమంతా నిండి ఉన్న గొప్ప ఆత్మగలవాడు పరమ ఆత్మ కలిగిన పరమాత్ముడయ్యాడు. ఆ పరమాత్మకు కామక్రోధాదులతో నిమిత్తం లేదు. చెరకు ముక్కలను గానుగలో నలిపి వాటి రసము తీసి ఆ రసాన్ని అగ్నిపై ఉంచి మరగించి మరగించి గడ్డ కట్టించి బెల్లం తయారు చేయటం జరుగుతుంది. చెరుకులో బెల్లం దాగి ఉంది. దానిని వెలికి తీయగలిగే నైపుణ్యం తెలుసుకుంటే చాలు, ఆత్మలో పరమాత్మతత్వం దాగి ఉంది. దానిని గ్రహించి నిత్య సాధన అనే గానుగలో జీవుణ్ణి శరీరంతో సహా నలిపి భక్తి అనే రసాన్ని బయటకు తీయాలి. ఆ భక్తిని జ్ఞానాగ్నిలో మరగించి మరగించి వైరాగ్యమనే బెల్లాన్ని తయారు చెయ్యాలి. ఆ వైరాగ్య బెల్లాన్ని ఆత్మ అనే అన్నంతో కలిపినప్పుడు మోక్షము అనే
ఉప్పుకారాలు అవసరం లేని మధురమైన పరమాన్నం సిద్ధమవుతుంది. అలా పరమాత్మనులు ఐక్యము కావటమే పరమాన్నము నివేదించుటలో ఉన్న గొప్ప పరమార్థం. కొబ్బరికాయ గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. జీవుడు మోక్షం పొందగల విధానాన్ని కేవలం ఒక కొబ్బరికాయను దైవ సాన్నిధ్యంలో పగలగొట్టడం ద్వారా వివరంగా తెలుసుకునవచ్చు. మానవుని మనసులో పుట్టుకొని వచ్చే కోరికలు లెక్కించలేము, అలాగే కొబ్బరికాయ పైన ఉన్న పీచును కూడా లెక్కించలేము. మోక్షం పొందాలనే ఉద్దేశం కలిగిన వారు ముందుగా కోరికలను తొలగించుకోవలసి ఉంటుంది. కాయపైన పీచును తొలగించటం ఇది. అప్పుడు గట్టి పెంకుతో కాయ బయటపడుతుంది. ఆ కాయలోపల తీయని కొబ్బరి, అమృత సమానమైన నీరు ఉన్నాయని తెలుసు. కానీ వాటిని ఎలా బయటకు తీసి ఆస్వాదించాలో ఆ జ్ఞానమే మోక్ష మార్గం. మానవునికి భగవదైక్యం కావాలని కోరిక ఉన్నా కూడా మాయా అనబడే గట్టి పెంకు కొబ్బరి పెంకులో ఆవరింపబడి ఉంటుంది. మామూలు కాయను రాతితో లేదా ఇనప ముక్కతో కొట్టి పగలగొడతాం. మోక్షం పొందాలి అనే ఒక్క కోరికే అనగా ఒక్క పిలకను మాత్రం ఉంచుతాం. ఆ పిలక క్రిందనే మూడు కన్నులు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. కర్మకాండలో భాగంగా పూజన చేస్తున్నాము కనుక ఇక గ్రహించవలసినవి మూడు మాత్రమే. సద్గురువును వెతకి ఆ గురుదేవుని వద్ద ఉపదేశం పొందాలి. ఆ గురూపదేశము, గురుబోధ అనే రాతితో మాయా అనే పెంకును బ్రద్దలు చేయాలి జీవుడు. మాయ నుండి బయటపడిన వానికి లోపల గల ఆత్మసందర్శనమనే స్వచ్ఛమైన తెల్లని కొబ్బరి, మోక్షమనే అమృతజలము లభ్యమవుతాయి. మృతము అనగా చావు, మరణము అని భావం. అమృతము అనగా చావులేనిది. జన్మ ఎత్తిన వానికి మరణం వస్తుంది, జన్మయే లేని వానికి మరణం రాదు కదా. జన్మరాహిత్యము ఇదే. ఈ కొబ్బరి జలమే పవిత్రంగా ప్రాప్తించవలసింది. ఇది సాధించిన వానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అవసరం ఉండదు. కనుక ఆ మూడు కన్నులపైన ఉంచిన పిలకను తొలగించాలి. దైవంలో లీనమైన వానికి దేవుణ్ణి దర్శించాలి, మోక్షం పొందాలి అనే కోరికలతో పనిలేదు. అందువలన మిగిల్చి ఉంచిన ఒక్క పిలకను తీసివేస్తాం. కొబ్బరికాయను నైవేద్యంగా అందించటంలోని పరమార్థం ఇది. ప్రతి నివేదనలోనూ ఇటువంటి జ్ఞానమే మనం గ్రహించాలి. తాంబూలంలోని జ్ఞానమేమిటో వివరించుకుందాం. తమలపాకులు, వక్క, సున్నము కలిపి తాంబూలంగా సమర్పిస్తాం. ఈ మూడింటిని కలిపి నలిపినప్పుడు లేదా నమలినప్పుడు ఆకుపచ్చ రంగు గల ఆకు, నలుపు రంగు గల వక్క, తెలుపు రంగు సున్నము కలిసి ఎరుపు రంగుగా మారిపోతాయి. ఇవియే జీవుని యందు గల సత్వగుణము, రజోగుణము, తామసగుణము. ఆకు సత్వగుణము, వక్క తామసగుణము, సున్నము రజోగుణము. ఈ మూడింటిని కలిపినప్పుడు అనగా వాటి వాటి రూపములను పూర్తిగా నశింపజేసినప్పుడు గుణాతీతమైన విరాగత్వము అనగా వైరాగ్యమనే కాషాయ వర్ణము ఉత్పన్నమవుతుంది. ఈ గుణాతీతమైన వైరాగ్యమును పొందగలిగిన వారే మోక్షమును సాధించగలరు. ఇది తాంబూల సమర్పణలోని విజ్ఞానం. గంధ పుష్ప ధూప దీప నైవేద్య తాంబూలాధికములను సమర్పించటంలో గల జ్ఞాన భాండాగారాన్ని తెలుసుకున్నాం. ఇంత విజ్ఞానం వాస్తవంగా వంట పట్టించుకున్న వానికి, జీర్ణింపజేసుకున్న వారికి హారతిలోని అంతరార్థం చాలా ముఖ్యం. హరి ఓం. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతి జ్వలతి బ్రహ్మాహమస్మి, ఆహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమే వాహంజుహోమి స్వాహ అని హారతి మంత్రం. కర్పూరం వెలిగించగా కనిపిస్తున్న జ్యోతిస్వరూపమైన ఆత్మస్వరూపము, ఈ ఆత్మస్వరూపమైన జ్యోతి విశ్వమంతా వ్యాపించి ఉంది. ఇదే పరమాత్మ రూపం. ఆ రూపమే నేను, నేనే పరమాత్మ, పరమాత్మయే విశ్వవ్యాపకుడు, ఆత్మ పరమాత్మలు ఒక్కటే అని మంత్రార్థం. ఇంతవరకు చేసి ఉన్న గంధ పుష్పాదులైన
పూజాద్రవ్యాల వినియోగంలోని జ్ఞానం గ్రహించిన మనకు ఆత్మజ్యోతి పరంజ్యోతిలో నిమజ్జనమవుతుందని, అదే మోక్షమని నిర్ణయించుకుని నిర్ధారించుకుని అద్భుతమైన జ్ఞానము కర్పూర హారతి వలన సంప్రాప్తిస్తుంది. ఈ హారతిని వెలిగించినప్పుడే గంటను మ్రోగిస్తూ ఉంటాం. ఏ దేవాలయంలో ప్రవేశించినా ముందుగా గంటను మ్రోగిస్తాం. ఇందులో జ్ఞానబోధ కూడా తెలుసుకుందాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్వే ఘంటారవం వాచే దేవానాం హారలాంఛనం అని గంటను మ్రోగించే మంత్రం. శాంతము, శమము, క్షమా, దానము, ధర్మము, పరోపకారము మొదలైన ఉన్నతమైన దేవతల వంటి గుణములు నా మనసులో ప్రవేశించి కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యములు, రాగ, ద్వేష, ఈర్ష్య, అసూయ, డంబ, దప్ప, అహంకారముల వంటి రాక్షసుల వంటి చెడుగుణములు పారిపోవుటకు గంటను మ్రోగిస్తున్నాను అని మంత్రము యొక్క అర్థం. గంటను మ్రోగించినప్పుడు దాని నుండి ఉద్భవించే శబ్దము జాగ్రత్తగా వినండి. ఆ శబ్దం ఓం 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 అని చాలా సమయం వినిపిస్తుంది. ఏ దేవుడికి ఏ మంత్రం చదివినా ఓం అనకుండా మంత్రం చదవకూడదు. ఓంకారము లేని మంత్రము ప్రాణము లేని శరీరము వంటిది. నిత్యము ఓం అని బీజాక్షరంతో ప్రారంభమయ్యే మంత్రం పఠించి పూజలు చేసినందువలన దుర్గుణములు నశించి సద్గుణములు అలవడే బుద్ధి వికసింపు కలుగుతుందని విజ్ఞానం మనం గ్రహిస్తాం. పూజాకార్యంలో చివరగా చేసేది ఆత్మప్రదక్షిణ. ఒక విధంగా దీనిని తప్పు ఒప్పుకుని ప్రాయశ్చిత్తంగా భావించవచ్చు. యాని కాని చ పాపాని యావజ్జన్మ కృతాని చ తాని తాని ప్రణశ్యంతి పాపోహం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర అని ప్రదక్షిణ మంత్రం పఠిస్తాం. అనేక జన్మల నుండి ఎన్నెన్నో పాపాలను చేసి చేస్తున్న బుద్ధిహీనుణ్ణి నేను. అన్ని జన్మలలోనూ పాపం చేయను అని నమస్కరిస్తూనే పాపాలు చేసుకుంటూ వెళుతూ జన్మలు ధరిస్తున్న నేను పాపాత్ముణ్ణి, పాపాలు చేస్తున్నవాణ్ణి, పాపిని, పాపంలో తిరుగుతూ, పాపంలో నలుగుతూ, పాపం నుండి జన్మించిన వాడిని. సర్వ పాప పంకిలమైన ఈ జీవితానికి ఒక దారి చూపగల శరణాగత వత్సలుడవు నీవు. ఈ పాపిని కరుణించు. నీవు తప్ప నాకు వేరే దిక్కు ఎవ్వరూ లేరు. అందువలన సంపూర్ణ దయాగుణంతో పాపాత్ముడనైన నన్ను పాపముల నుండి రక్షించు పరమేశ్వర అని మంత్రార్థం. ఈ విధంగా ముందుగా ఆచరించిన స్నానము, ఉపవాసము, జపము మొదలైన కర్మయోగము నుండి భక్తిగా పూజలు, దీపారాధనాది పనులు చేయాలన్న భక్తియోగము ఉత్పన్నమైంది. ఆ భక్తియోగంలో చేస్తున్న పనులు, పఠిస్తున్న మంత్రార్థాల వలన శరీరం మనం కాదు, ఆత్మయే మనము. ఇదే పాపపుణ్యాలకు బాధ్యత వహిస్తుంది. శరీరం శాశ్వతమైనది కాదు అనే జ్ఞానయోగం ఉద్భవించింది. కర్మ, భక్తి, జ్ఞానయోగాలు తెలిసిన వానికి మిగిలేది వైరాగ్యం మాత్రమే. ఒక తరగతిలో విజయం సాధించినవాడు వేరొక ఉన్నతమైన తరగతిలో ప్రవేశించినట్లే కర్మ నుండి భక్తికి, భక్తి నుండి జ్ఞానానికి, జ్ఞానము నుండి వైరాగ్యానికి వెళ్ళటం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు మనమందరము భక్తి యోగాన్ని దాటటం లేదు, అంటే జ్ఞానము గ్రహించటం లేదు. ఇక నుండి గ్రహించుదాం. ఇప్పుడు వైరాగ్య యోగం గురించి తెలుసుకుందాం. వైరాగ్యము అంటే విరాగత్వము, అసహ్యము అని అర్థం. పంచైతాని దశేంద్రియాణి విషయాః ప్రాణా షట్చక్రయాః రాగాష్టకరణః షడశ్చ విషయాః సప్తాద్యమిధాతవః
నాడీమండలమీషణత్రయాః గుణావశ్చాశ్చ తాపత్రః కోశాః పంచతనుశ్చ షన్నవతిరకం తత్వాని జీవాత్మనః. పంచేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, విషయములు పది, ప్రాణములు పది, ఆధారాది చక్రములు ఆరు, రాగములు ఎనిమిది, అంతఃకరణములు నాలుగు, మూర్తులు ఆరు, ధాతువులు ఏడు, నాడులు పది, మండలములు మూడు, ఈషణములు మూడు, అవస్థలు మూడు, తాపములు మూడు, కోశములు ఐదు. ఇవి అన్నీ కలిసి 96 తత్వములు. ఈ 96 తత్వములతో కూడిన మన శరీరంలో మలము, మూత్రము, ఉమ్మి, పుసి, గులిమి, చెమట మొదలైన 12 రకముల మలములు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ఈ మలములను శుభ్రం చేసుకొనకపోయినా, కొంచెం ఆలస్యం చేసినా మన శరీరము నుండి పుట్టుకొస్తున్న దుర్వాసనలను మనమే భరించలేము. అటువంటి అసహ్యకరమైన శరీరముపైన విరక్తి కలిగి పరమాత్మపైన రక్తి కలుగుటయే వైరాగ్యము. ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, మళ్లీ రాత్రియందు ఒకే రకమైన కూరతో భోజనం చేయటం ఎన్ని రోజుల వరకు సాధ్యమవుతుంది? ఒక నెల రోజుల వరకు అలా తినగలగటం మన వల్ల అవుతుందా? కాదు. 4 రోజులు అలా తినేసరికి 5వ నాడు ఆ కూర మీద అసహ్యం కలిగి దాని పేరు చెబితేనే వాంతి చేసుకునే పరిస్థితికి మారిపోతాం. అలాగే పుట్టి ఊహ తెలిసినది లగాయతూ మన శరీరము నుండి బయటకు వస్తున్న మలము, మూత్రము, చెమట మొదలైన పదార్థాలను గమనిస్తూనే ఉన్నాం. మన కడుపులో నుండి బయటపడిన మలాన్ని చూచి మనమే అసహ్యించుకుంటూ ఉంటాం. ఏ కొంచెం చేతికి తగిలినా 10 కడిగే వరకు విశ్రమించం. మరి ఇటువంటి పరమ చండాల పదార్థాలకు పుట్టినిల్లు అయిన ఈ శరీరం పైన జన్మ జన్మలకు వ్యామోహం పెంచుకునే వారిని ఏమనాలి? ఆలోచించండి. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యములనే 4 దశలు, 4 రంగుల రూపాలు ధరించే నిలకడలేని ఈ శరీర స్థితిని ఎంతవరకు మనం నమ్మవచ్చు? జన్మించినది లగాయతూ మరణించే వరకు ఒకే విధమైన చైతన్య శక్తి కలిగిన ఆత్మను ఎందుకు నమ్మలేకపోతున్నాం? అదే మాయ. ఈ మాయను జయించాలంటే గురూపదేశము, దైవభక్తి చాలా అవసరం, జ్ఞానము ముఖ్యం. అర్థం తెలియని మంత్రాలు వ్యర్థం, రుచి తెలియని వారికి పంచభక్ష్య పరమాన్నాలు వ్యర్థం, నపుంసకునికి అందగత్తె వ్యర్థం, చెవిటివానికి సంగీతం వ్యర్థం, జ్ఞానం గ్రహించని వారికి భక్తి వ్యర్థం. జన్మ జన్మల సుకృతం వలన ఇవి ప్రాప్తం అవుతూ ఉంటాయి. కనుక మనము వీలైనంత వరకు ఈ జన్మలోని ఇటువంటి జ్ఞాన సంపదను గ్రహించి తీవ్ర ప్రయత్నం చేయాలి. విని మరచిపోవటం అజ్ఞానుల లక్షణం, తెలుసుకుని ఆచరించటం విజ్ఞానుల లక్షణం. మనమందరము విజ్ఞానవంతులమే కనుక ఈరోజు నుండి భక్తిలో జ్ఞానాన్ని, జ్ఞానము నుండి వైరాగ్యాన్ని, తద్వారా మోక్షాన్ని సాధిద్దాం. పెద్దలైన మహాత్ములు, గురువుల సేవలు చేసిన వారికి ఇటువంటి జ్ఞానశుద్ధి అతి త్వరగా ప్రాప్తిస్తుంది. మహాత్ముల పాద సేవల వలన వారి దివ్యశక్తి మనకు దశాంశము ప్రాప్తించి కర్మరాహిత్యం కలిగి అదృష్టపూర్వకంగా మోక్షం కలుగుతుంది. ఇటువంటి ఘటన ఒకటి వివరిస్తాను. పూర్వం విశ్రాంతుడు అనే ఒక గజదొంగ ఉండేవాడు. ఎన్నెన్నో దారిదోపిడీలు, లూటీలు చేసి ఆరితేరిపోయాడు. ఒకనాడు వాడు దొంగతనం ముగించుకొని వస్తున్నాడు. అరణ్యంలో ఒక చెట్టు క్రింద అవసాన దశలో ఉన్న ఒక యోగి పుంగవుణ్ణి చూశాడు. వాడిలో ఎక్కడో అంతర్లీనంగా దాగి ఉన్న మానవత్వం మేల్కొంది. ఆ యోగిని జాగ్రత్తగా భుజాలపై మోసుకుంటూ ఇంటికి తెచ్చాడు. తనకు తెలిసిన వైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేయించాడు.
ఒంటరివాడైన ఆ యోగికి ఎన్నో సపర్యలు స్వయంగా చేశాడు. ఆ యోగి త్వరలోనే కోలుకున్నాడు. ఒకనాడు తిరిగి వెళ్ళిపోతూ ఇలా అన్నాడు, నాయనా విశ్రాంత, నీలో మానవత్వం అనేది ఉంది. దైవత్వాన్ని మించగల దయాగుణమూ ఉంది. దానిని పెంచుకోగలిగితే మోక్షమొస్తుంది, దైవ దర్శనమూ లభిస్తుంది. ఇలా దొంగతనాలు చేసి ఇతరులను ఉసురు పెట్టి పాపాలు చేస్తూ ఉంటే వచ్చే జన్మ నీచమైన జన్మను ధరించవలసి వస్తుంది. జాగ్రత్త. అయినా నా వంటి వానికి నీవు చేసిన సేవాఫలం వృధా కాదు. తప్పకుండా నీకు దైవానుగ్రహము మోక్షము లభిస్తుంది అని హితవచనాలు పలికి వెళ్ళిపోయాడు యోగి. విశ్రాంతుడికి ఆ మాటలు విని దొంగ జీవితం పైన విరక్తి కలిగింది. త్వరలోనే ఈ వృత్తికి స్వస్తి చెప్పాలనుకున్నాడు. జీవితాంతము కూర్చొని తిన్నా కూడా సరిపోయే ధనము ఒక్కసారి దొంగిలించి ఆ పైన దొంగతనం మానివెయ్యాలని భావించాడు. రాజుగారి ఖజానా కొల్లగొట్టగలిగితేనే తన జీవితమంతా సరిపోయే ధనం లభిస్తుందని నిర్ణయించుకున్నాడు. మారువేషం వేసుకుని రాజకోటలో ప్రవేశించాడు. మహారాజు శయన మందిరంలో ప్రవేశించి మంచం క్రింద దాగి ఉన్నాడు. మహారాజు నిద్రించే ముందుగా రాజముద్రికను తీసి ప్రక్కన ఉంచినప్పుడు దానిని దొంగిలించి ఆ రాజముద్రికను చూపించి ఖజానాలోని ధన సంపదను దర్జాగా దొంగిలించి ఇతర దేశం వెళ్ళిపోవాలని విశ్రాంతుడి ఎత్తుగడ. ఆ ఘడియ కోసం ఎదురుచూస్తున్నాడు. భోజనాల అనంతరం మహారాజు మహారాణి ఇరువురు సేన మందిరంలోకి వచ్చారు. తాంబూలం సేవిస్తూ ముచ్చటించుకుంటున్నారు. ఆ మహారాజు గారికి ఒకే కుమార్తె ఉంది. అతి గారాభంగా పెంచటం వలన ఆ రాకుమార్తె మగరాయుడిలా పెరిగింది. ఎవరు వివాహం చేసుకోవాలన్నా భయపడుతున్నారు. పెళ్లి వయస్సు దాటిపోతుంది. ఇక తన కుమార్తెకు వివాహం జరగదేమోనని చింతాక్రాంతురాలైంది మహారాణి. ఆ విషయాన్నే మహారాజుతో అంటోంది. మహారాజా, వయసు వాడిపోయే స్థితి వచ్చినా ఇంతవరకు మన కుమార్తెకు వివాహం చేయకపోవటం చాలా అవమానకరంగా ఉంది. అనేక మంది అనేక రకాలుగా గుసగుసలాడుకుంటున్నారు. అసలు మన కుమార్తె ఆడదే కాదని అంటుంటే ఈరోజు విన్నాను. మీరు మన అమ్మాయి విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకొనకపోతే నాకు మరణమే శరణ్యమంది. కొంతకాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్న మహారాజు ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు, దేవి, ఇక కుమార్తె వివాహ విషయంలో తాత్సారం చేయదలచలేదు. ఈరోజు రాత్రి గడిచిన వెంటనే తెల్లవారుజామున నేను మన రాజ్యంలో తూర్పున ప్రవహిస్తున్న నది వద్దకు వెళతాను. అక్కడ అందరికంటే ముందుగా ఎవరు వచ్చి ఉంటారో వారి యొక్క వయస్సు కులము గుణము ఏమీ ఆలోచించకుండా వారికిచ్చి నా కుమార్తెను వివాహం చేస్తాను. ఇది నా కులదేవతపై ఆనా అని శపథం చేశాడు. మహారాణితో బాటుగా మంచం క్రింద నక్కి ఉన్న దొంగ కూడా ఈ మాటలు విన్నాడు. తన అదృష్టం నేతిగారెల బుట్టలో పడిందనుకున్నాడు. ఈ రాత్రికి రాత్రి నదీ తీరానికి వెళ్ళిపోయి అందరికంటే ముందుగా మహారాజుకు కనిపించాలనుకున్నాడు. రాజమార్గంలోనే రాకుమార్తెను వివాహం చేసుకుని రాజభోగాలు జన్మాంతము అనుభవించవచ్చు అనుకున్నాడు. రాజదంపతులు నిద్రించిన తరువాత నిశ్శబ్దంగా కోటను విడిచి వచ్చాడు. దొంగవేషంతో నదీ తీరంలో సంచరించటం మంచిది కాదనుకున్నాడు. ఒక మఠంలో ప్రవేశించి కాషాయాంబరాలు రుద్రాక్షమాలలు దొంగిలించుకు వచ్చాడు. ఎలాగూ గడ్డం పెరిగే ఉంది. కాషాయం కట్టి విభూతి పూసుకుంటే సన్యాసి వేషం స్థిరమైనట్లే. రాజు వచ్చి కూతుర్ని కట్టబెడతానన్న తర్వాత సన్యాసం గంగలో కలుపుదామనుకున్నాడు. సన్యాసి వేషం వేసి నది ఒడ్డుకు అర్ధరాత్రి చేరుకున్నాడు. అప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. తానే ముందుగా వచ్చానని గ్రహించి ఆనందించాడు. ఒక రాతి బండపైన దొంగజపం చేస్తూ కూర్చున్నాడు. తొలికోడి కూసింది. అనుకున్న మాట ప్రకారం మహారాజు మంది మహర్బలంతో నదీ తీరానికి వచ్చాడు. కాలకృత్యాదులు తీర్చుకునే నిమిత్తం ఎందరో అక్కడికి వచ్చి ఉన్నారు.
వారిలో ఎవరు ముందుగా వచ్చారని విచారణ చేశాడు. అందరికంటే ముందుగా సన్యాసి వచ్చి ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈ దొంగ సన్యాసి వద్దకు వచ్చి పిలిచాడు. కళ్ళు మూసుకొని ఉన్నా చెవులతో అన్నింటినీ ఆలకిస్తున్న ఈ దొంగ సన్యాసికి ఆ క్షణంలో చెప్పరాని భయం కలిగింది. తాను కళ్ళు తెరిస్తే మహారాజు ఏదో ప్రశ్నిస్తాడు. తాను ఏమి మాట్లాడాలో తెలియదు. సన్యాసుల భాష ఎలా ఉంటుందో అసలే తెలియదు. ఏదైనా పొరపాటు మాట్లాడితే తన దొంగ బ్రతుకు బయట పడుతుందేమోనని భయపడ్డాడు. మహారాజు కూతుర్ని కట్టబెట్టడం కన్నా కంఠానికి ఉరితాడు పడుతుందేమోనని భయపడుతూ, ఎవరు ఎంతగా పిలిచినా కన్నులు తెరవకూడదు, కూర్చొని ఉన్న ప్రదేశం నుండి కదలకూడదు అని నిర్ణయించుకున్నాడు. మహారాజు ఎంత గట్టిగా పిలిచినా పలకలేదు. ఎవరో మహాయోగీశ్వరుడై ఉంటాడితడు, యోగభంగం చేస్తే శాపం పెడతాడేమో అని రాజు కూడా భయపడ్డాడు. ఈ మునిపుంగవుడు ఎప్పుడు కన్నులు తెరిస్తే అప్పుడు నా వద్దకు తీసుకురండి, సగౌరవంగా తోడుకొని రండి అని భటులకు ఆజ్ఞాపించి 10 మంది భటులను ఈ దొంగవాడి చుట్టూ కాపలా ఉంచి వెళ్లిపోయాడు మహారాజు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయింది వాడి పరిస్థితి. రాజు వెళ్లిపోయాక పారిపోదామనుకున్నాడు. కాని క్షణం కూడా విడవకుండా భటులు కాపలా ఉండటంతో బందీగా మారిపోయాడు. పాపం, ఆ రోజు సాయంత్రం వరకు అలాగే కళ్ళు మూసుకుని దొంగ జపం చేస్తూ బలవంతంగా ఉండిపోయాడు. ఆకలి వేస్తున్నా దాహం వేస్తున్నా కదలకుండా ఉండిపోయాడు. చీకటి పడే వేళకు వేరే 10 మంది భటులొచ్చారు. పాతవారు వెళ్ళిపోయారు. ఇక తన పని ఇంతే అనుకున్నాడు. ఆకలి బాధకు తాళలేక రాత్రికి గంభీరంగా కళ్ళు తెరిచాడు. ఎవ్వరినీ చూడకుండా పలకరించకుండా సరాసరి నది వద్దకు వెళ్ళాడు. స్నానం చేశాడు. రేపటి ఉదయం వరకు సరిపోయే విధంగా కడుపు నిండా నీళ్లు త్రాగి వచ్చాడు. అరక్షణం విడవకుండా భటులు వెంటపడి ఉన్నారు. అతి గంభీరంగా ఉన్న అతన్ని పలకరిస్తే ఏ శాపం పెట్టగలడు అని భయపడిన భటులు అతని పలకరింపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఒకరికి ఒకరు భయపడుతున్నారు. మన విశ్రాంతుడు అదే దొంగ జపం చేస్తూ కూర్చున్నాడు. పాపం, అతడికి అంతకంటే వేరే దిక్కు లేకపోయింది. వేషం వేసినప్పుడు ఉన్న ఉత్సాహం ఆచరణలో నీరుగారిపోయింది. ఈ విధంగా పాపం విశ్రాంతుడు 40 రోజులు గడిపాడు. మధుర ఆమ్ల తిక్త కటు కషాయ లవణాది షడ్రుచులకు పూర్తిగా దూరమై కేవలం జలమే ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ కారణంగా శరీరం సంపూర్ణ శుద్ధత్వం పొందింది. కళ్ళు మూసుకుని ఎంతసేపు వృధాగా కూర్చొనగలడు? అందుచేత నేను ఎంతకాలం గాలిని బిగించి ఉంచగలను అని అనుకుంటూ తనకు తెలియకుండానే వాయుస్తంభన చేస్తూ తద్వారా రేచక పూరక కుంభకములు సాధన చేస్తున్నాడు. నిరంతర సాధనా ఫలితంగా ఆ దొంగకు తత్వశోధన, ఆత్మశోధన, శరీర శోధన జరిగింది. తత్ఫలితంగా నాసికాగ్రం పైన ఉన్న భ్రూమధ్య స్థానంలో దృష్టి కేంద్రీకృతమై ఆత్మశక్తికి అనుసంధానం జరిగింది. ఆత్మసాక్షాత్కార అనుభవం సిద్ధించింది. ఆత్మసందర్శన ఆనందంలో మునిగిన విశ్రాంతుడు 6 మాసాల వరకు కన్నులు తెరవకుండా అలాగే యోగనిద్రలో లీనమైపోయాడు. బాహ్య ప్రపంచం మరచిపోయాడు. ఒకనాడు మహాత్ముల సేవ చేసిన భాగ్యము, పూర్వజన్మ సుకృతము కలిసి అదృష్టము ఆత్మసందర్శనంగా కలిసి వచ్చింది. 6 నెలల తరువాత కళ్ళు తెరిచాడు. భటులను, బాహ్య ప్రపంచాన్ని చూచాడు. తాను కళ్ళు తెరిచి ఒక్కరోజే అయిందనుకున్నాడు. మరలా నదీ స్నానం చేసి నీరు త్రాగి వచ్చి యోగనిద్రలో మునిగిపోయాడు. ఈ పర్యాయం సంవత్సరం 6 మాసాలకు కళ్ళు తెరిచాడు. అప్పుడు మహారాజు ఎదురుగానే ఉన్నాడు. ఓర్పు నశించిన మహారాజు ఆ యోగికి నమస్కరించి, స్వామి, మీరు నా కుమార్తెను వివాహం చేసుకోవాలి, నా అంతఃపురానికి రండి అని ఆహ్వానించాడు. బాహ్య ప్రపంచంతో సంబంధం మరచిపోయిన విశ్రాంతుడు, నీవెవరు, నీ కుమార్తెను నేనెందుకు వివాహం చేసుకోవాలి అని ప్రశ్నించాడు.
ఒకనాటి రాత్రి తాను తన భార్యతో అన్న మాటను గురించి వివరించాడు మహారాజు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది విశ్రాంతుడికి. చిరునవ్వు నవ్వుతూ, "మహారాజా, నేను విశ్రాంతుడనే గజదొంగను. నీ ఖజానా కొల్లగొట్టాలని నీ మంచం క్రింద రాజముద్ర కోసం వచ్చి దాగి ఉండి ఆ మాట విన్నాను. యవ్వనవంతురాలైన నీ కుమార్తెను వివాహం చేసుకుని రాజభోగాలు కూడా అనుభవించాలనుకున్నాను. ఈ దొంగ సాధువు వేషం వేసుకుని అందరికంటే ముందుగా ఇక్కడకు చేరుకున్నాను. కాని మహారాజువైన నీవు రావటంతో నా దొంగ లక్షణాలు గ్రహిస్తావేమోనని భయం కలిగి దొంగ జపము తపము చేసినట్లు నటించాను. కేవలం జలాహారం స్వీకరిస్తూ నాకు తెలియకుండానే యోగ సాధన చేశాను. నా పూర్వజన్మ సుకృతము, పెద్దలకు నేను చేసిన సేవాభాగ్యము ఆత్మసందర్శనం కలిగింది. ఇందుకు ఒక విధంగా మార్గదర్శకుడు నీవే. కాని మహారాజా, నాకు ఈ క్షణంలో నీ కుమార్తెను వివాహం చేసుకోవాలనే కోరిక లేదు. ఆత్మసాక్షాత్కారమైన నాకు ఆ పరంజ్యోతి స్వరూపాన్ని దర్శించిన ఆనందం ముందు నీవు, నీ రాజ్యము, నీ రాజభోగాలు, నీ కుమార్తె, నీ కుమార్తె సౌందర్యము, యవ్వనము గడ్డి పోచకంటే హీనంగా కనిపిస్తున్నాయి. తుచ్ఛము, అశాశ్వతము అయిన ఈ ఐహిక భోగముల గురించి ఆత్మానందాన్ని వదులుకోలేను. ప్రపంచంలోని సుఖాలు మొత్తము కలగలిపినా ఈ ఆత్మానందంలో కోటి వంతునకు కూడా సరికావు. నిన్నే నా గురువుగా భావిస్తున్నాను అని పలికి మహారాజునకు నమస్కరించి అరణ్యాలకు తపస్సు చేసుకుని ఆనందానుభవమునకై వెళ్ళిపోయాడు. ఒక గజదొంగ రాజభోగాలను సహితము ఎడమకాలితో తన్నివేసి ఆత్మానందం గొప్పదని చెప్పి వెళ్ళిపోవటంతో మహారాజుకు మతిపోయింది. దొరికిన వాడికి కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించి ఆ దొంగను వెతుకుతూ తాను కూడా ఆత్మానందాన్వేషణకై అడవులకు వెళ్ళిపోయాడు మహారాజు. ఆత్మసందర్శనయే మోక్షమునకు రాజమార్గం. ఇది కఠోర సాధన వలన లభ్యమవుతుంది. దీనిని ఎవరైనా సాధించవచ్చును, సాధించగలరు. ఆ శక్తి మానవుడికి భగవంతుడు ప్రసాదించాడు. ఎంత పెద్ద దీపానికైనా వెనక చీకటి ఉన్నట్లే ఇంత గొప్ప మానవ జన్మకు మాయను ఉంచాడు పరమాత్మ. ఈ మాయ కేవలం పంచేంద్రియముల వలననే మనకు ఆవరిస్తుంది. కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, ఈ ఐదింటిని పంచేంద్రియములు అంటారు. వీటిని అదుపు ఆజ్ఞలలో ఉంచగలిగేది మనస్సు. ఆ మనస్సును నిగ్రహించేది బుద్ధి. కనుకనే బుద్ధి కర్మానుసారిణి అన్నారు పెద్దలు. ఈ పంచేంద్రియములకు జీవుడు ఎలా బానిసగా మారి జీవితము నిరర్ధకము చేసుకుంటున్నాడో వివరంగా తెలుసుకుందాం. మమాత్మ సర్వభూతాత్మ అన్నట్లుగా శరీరము కలిగి ఉన్న ప్రతి జీవరాశిలోనూ ప్రకాశించేది ఆత్మ. ముందుగా జిహ్వేంద్రియానికి లొంగిపోయిన జీవి తన జన్మను ఎలా నాశనం చేసుకుంటుందో తెలుసుకుందాం. ఇందుకు ఉదాహరణ భ్రమరం. పుష్పాలలో పుట్టుకొస్తున్న తేనెను త్రాగాలనే కోరికతో బయలుదేరుతుంది తుమ్మెద. ప్రతి పువ్వులోని మకరందాన్ని రుచి చూస్తూ చూస్తూ అత్యంత మధురంగా ఉన్న పుష్పం వద్దకు వచ్చి ఆగిపోతుంది. ఆ పుష్పంలో ఊరుతున్న తేనెను త్రాగుతూ ఆ రుచికి దాసోహమంటుంది. ఇంకా త్రాగుదాం, ఇంకా త్రాగుదామని జిహ్వ చాపల్యాన్ని నిగ్రహించుకోలేక, పరిసరాలు గమనించక, సూర్యాస్తమయం జరిగిపోయినా కూడా పుష్పాన్ని విడిచి రాలేకపోతుంది. పుష్పము తన సహజ సిద్ధమైన లక్షణంగా సాయం వేళకు ముడుచుకుంటుంది. పూదేన రుచికి బానిసగా మారి బాహ్య ప్రపంచం మరచిపోయిన భ్రమరం ఆ పుష్పంలోని సమాధి అయిపోతుంది. దాని జీవితము సమాప్తమైపోతుంది. ఆ జీవి కనుక తన జిహ్వ చాపల్యాన్ని బుద్ధిబలంతో నిగ్రహించుకుని ఉన్నట్లయితే
దాని జన్మ ఇంకా కొంతకాలం నిలిచి ఉండటమే కాకుండా ఇటువంటి పూతేనెలను ఎన్నింటినో త్రాగగలిగేది అదే మాయ. కర్ణేంద్రియము అనగా చెవులకు లొంగిపోయి మనోనిగ్రహం లేని జీవుడు ఎలా నశించిపోవుట సంభవిస్తుందో తెలుసుకుందాం. ఇందుకు ఉదాహరణ సర్పము. మహారణ్య మధ్యంలో పుట్టలో ఉండి స్వేచ్ఛగా సంచరిస్తూ కోరిన సమయంలో ఆహారం వేటకు వెళుతుంది కాలసర్పం. తన ఇష్టానుసారం తిరుగుతూ కోరుకున్న జంతువును ఆహారంగా సంపాదించుకొని కోరిన పాముతో జతకడుతూ కావాలనుకున్నప్పుడు కదలకుండా పుట్టలో విశ్రాంతి తీసుకుంటూ సుఖవంతమైన జీవనం సాగిస్తుంది సర్పం. అటువంటి ప్రదేశం చూచి ఆ సర్పాన్ని బంధించాలనుకుంటాడు పాములవాడు. పుట్ట వద్దకు వచ్చి నాగస్వరం ఊదటం ప్రారంభిస్తాడు. ఈ సర్పం వింటుంది. ఏ కొంచెం సమయమో విని తర్వాత తన పనిలో తాను వెళితే బాగుండేది, కానీ చెవులకు గమనీయంగా వినిపిస్తున్న నాగస్వర సంగీతాన్ని శరీరం మరచి వింటుంది. ఆ శబ్దం ఎక్కడ నుండి వస్తుంది, ఎవరు ఎందుకు వినిపిస్తున్నారు అనే జ్ఞానం కూడా నశించి పరిసరాలనే కాదు తనను తాను మరచిపోయి పరవశించి ఆడుతుంది. పాములవాడు దానిని అలాగే ఆడిస్తూ మాయలో పడవేసి చాటుగా వచ్చి దానిని పట్టి కూరలలో విషం పిండి వెదురు బుట్టలో పెట్టి బంధిస్తాడు. అంతటితో ఆ మహాసర్పం జీవితం సమాప్తం అయినట్లే. ఇక ఆ పాములవాడు దయదలచి వేస్తేనే ఆహారం, లేకపోతే లేదు. ఇంటింటికీ తిరుగుతూ వీధి వీధిన ఆ సర్పాన్ని ఆడిస్తూ వాడి జీవనం సాగించుకుంటాడు. తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా, వాడు ఆడమని నాగస్వరము ఊదినప్పుడల్లా ఆడవలసిందే తప్ప స్వేచ్ఛ లేని జీవితం అయిపోతుంది. మహారాజులా బ్రతికిన ఆ నాగరాజు మహానీచమైన జీవితం అనుభవించక తప్పదు. ఇందుకు కారణం కేవలం శబ్దేంద్రియాన్ని మనసులో నిగ్రహించుకోలేకపోవటమే. ఘ్రాణేంద్రియం అనగా ముక్కు. దీనిని నిగ్రహించుకోలేక జీవుడు ఎలా తన జీవితం నశింపజేసుకుంటాడో తెలుసుకుందాం. దీనికి కూడా పామునే ఉదాహరణగా చెప్పవచ్చు. గంధపు చెట్లు, మొగలి చెట్లు, సంపెంగ చెట్లు ఉన్న ప్రదేశాలలో పాములు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు. సుగంధానికి బందీ అయిన సర్పాలు ఆ వృక్షాలు ఉన్న ప్రాంతాలలో సంచరిస్తూ ఉంటాయి. బాగా ఎండిపోయి ఉన్న మంచిగంధం చెట్లను అరణ్యాలలో చూచినప్పుడు సర్పాల అస్థిపంజరాలు ఆ చెట్లకు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఆ చెట్టును విడిచి వెళితే ఆ వాసనలు మరలా లభించవేమోననే లొంగుబాటుతనంతో అక్కడే ఉండిపోయిన ఆ నాగుపాములు ఆహార విహారం కూడా మరచిపోయి అక్కడే అంతరించిపోతూ ఉంటాయి. కేవలం ఘ్రాణేంద్రియాన్ని నిగ్రహించుకోలేని జీవుడు అలా అంతరించిపోక తప్పదు. అది మాయాప్రభావం. స్పర్శ జ్ఞానము అందించే చర్మేంద్రియం గురించి వివరించుకుందాం. పెద్ద పెద్ద దేవాలయాలలోనూ సర్కస్సులలోనూ మనం ఏనుగలను చూస్తూ ఉంటాం. అంత పెద్ద ఏనుగ వద్ద అతి చిన్నగా ఉన్న మనిషి ఎలా చెప్తే అలా విని పనిచేసే ఏనుగలను చూచి చాలా ఆశ్చర్యపోతాం. ఇంత పెద్ద జీవుడు ఈ అల్పజీవుడికి ఎలా బానిసయ్యింది అనుకుంటాం. ఇదిగో ఈ చర్మేంద్రియ సుఖాన్ని నిగ్రహించుకోలేక దాని బ్రతుకు అలా తయారైంది. వివరంగా విందాం. ఏనుగను బంధించాలనుకునేవారు ఒక ఏనుగను, అంటే ఆడ ఏనుగను బంధించాలంటే మగ ఏనుగను, మగ ఏనుగను బంధించాలంటే ఆడ ఏనుగను తెచ్చి ఒక చోట కట్టివేస్తారు. ఆ ఏనుగ వద్దకు చేరుకోవటానికి ఒకే దారి ఉండేటట్లు చేస్తారు. ఆ దారి మధ్యలో ఏనుగ పట్టేటంత పెద్ద గోతిని త్రవ్వి ఉంచుతారు. ఆ గోతి పైన పలచని వెదురు తడిక వేసి దానిపైన మట్టి చల్లి నేల ఉన్నట్లే భ్రమ కల్పిస్తారు. ఎదురుగా కనిపిస్తున్న సాటి ఏనుగతో జతకట్టాలని,
దాని శరీర సుఖాన్ని అనుభవించాలని ఆరాటపడిన అడవి ఏనుగ వెనక ముందులు చూడకుండా ఆవురావురమంటూ పరిగెత్తుకొస్తుంది. మామూలు సమయాలలో ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూచే ఆ ఏనుగ కామంతో కన్నులు పొరలు కమ్మినప్పుడు, శరీర సుఖమే మనసులో ఆవరించి లొంగదీసినప్పుడు మనోనిగ్రహాన్ని కోల్పోయి వచ్చి ఆ గోతిలో పడుతుంది. తనంత లోతుగా ఉన్న ఆ గోతిలో నుండి బయటకు రాలేక మోసపోయానని గ్రహించి ఘీంకరిస్తుంది, గోలగోల చేస్తుంది. కానీ ఉపయోగం ఉండదు. దానిని గోతిలోనే కొద్ది రోజులు అన్నాహారాలు పెట్టకుండా వదిలివేస్తారు. ఆకలి బాధకు తాళలేక ఆ జీవుడు అల్లాడిపోయే సమయంలో మానవుడు కొంచెం కొంచెం ఆహారం అందిస్తూ కూర్చోమంటే కూర్చునేట్లు, నిలుచోమంటే నిలుచునేటట్లు చేస్తాడు. ఆ తర్వాత గోతి నుండి బయటకు తీసి దానితో ఎన్నెన్నో పనులు చేయిస్తూ ఉంటాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆ గజరాజు కొంచెం మనసు నిగ్రహించుకుని సాటి ఏనుగతో జత కలవటమే జీవిత లక్ష్యంగా ప్రవర్తించి ఉండక ఉంటే, దానికంటే అల్పుడైన మానవునికి బానిసగా బ్రతకవలసిన బ్రతుకు వచ్చి ఉండేది కాదుగదా. అదే మాయ. ఆ మాయను జయించాలంటే మనో నిగ్రహం కావాలి. చివరగా మిగిలినది కన్నులు. పంచేంద్రియాలలో ఇది ముఖ్యమైనది. కంటి చూపునకు అందంగా కనిపించిన దానిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని మోహం కలుగుతుంది. ఇందుకు మానవుడిని ఉదాహరణగా చెప్పుకుందాం. కంటికి అందంగా కనిపించే భార్య లేదా భర్తతో సంపర్కం సాగించటం మానవ లక్షణం. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దల సూక్తి. పగలు రాత్రి తారతమ్యం మరచిపోయి ప్రవర్తించిన కారణంగా ఎంతో ఓజస్సును కోల్పోవటం జరుగుతుంది. పితృతిథులయందు, పర్వదినాలయందు, పుణ్యతిథులయందు భార్య ఋతుకాలము నుండి 16వ రోజు తరువాత సంయోగం చేయకూడదని, అలా చేసిన వారు భ్రూణహత్యా దోషం పొందగలరని శాస్త్రవాక్యాలు పలుకుతున్నాయి. కానీ వాటిని ఆలకించేదెవరు, ఆచరించేదెవరు? యవ్వనం త్రొక్కే పరవళ్ల ఉరవడిలో శాస్త్రం నీళ్లపాలైపోతోంది. ఓజశక్తి అడుగంటిపోయి నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా తిరగవలసిన శరీరం 60-70 ఏళ్లకే వృద్ధత్వంతో వాడిపోతోంది. బ్రహ్మజ్ఞానం సముపార్జించి పెట్టగల ఆత్మ సందర్శనం అందించగల వీర్యశక్తి నిర్వీర్యమై నిస్సత్తువలు ఆవరిస్తూ ఉంటాయి. మనో నిగ్రహం కలిగి ఉండి ఎంతవరకు ఎంత మోతాదులో ఇంద్రియ జ్ఞానం కలిగి ఉండాలో గ్రహించి ఆచరించగలవారు ధన్యులు. మనసును నిగ్రహించగలిగిన వారే పంచేంద్రియ నిగ్రహం చేయగలరు, వారే మాయను జయించగలరు. మడిమైలంచువడల్ తడిపిన మాయాత్మకున్బోవునా వడి జానించిన వాదముందెలిసినన్ వాకింబకున్నన్ సిరిన్ చెడియాగోచుల చేకమండలములన్ చేచే తమాలాకృతుల్ గడియన్మానక మాలికల్ గడువునన్ మాత్రాజ్ఞులున్ గిల్చిరా. మనోనిగ్రహం లేకుండా మడిమైలలు పాటించినా, అతి త్వరగా మంత్ర జపాలు జరిపినా, శాస్త్రవాదనలు ఎన్ని చేసినా, ధనధాన్యాలు దానం చేసినా, గోచీలు బిగించి దండకమండలాలు చేతబట్టి క్షేత్రాలు తిరిగినా, జపమాలలు చేతి నుంచి విడవకుండా త్రిప్పుతూ ఉండిపోయినా, శరీరంపై ఎన్ని మాలలు ధరించినా మాయను జయించలేరు. మాయను జయించటానికై ఈ సాధనలు చేయాలి. మనసే సర్వజగత్తులు, మనసే యోగం బులౌను, మనసే మాయా, మనసే బ్రహ్మము తెలుపును, మనసే నరకం బులిచ్చు, మనసే సమస్తం. మనసు వికారమైన బహుమాయలు గల్గును మానవెన్నడున్, వనముననున్నగాని పురవాసము చేసిన రాజ్యమేలినన్ ఘనతర వృత్తినున్న
తను గానక వంతలవాడునైన ఏ ముని పని చేయుచున్న గిరిమూలమునున్నను మూలమౌనదే. సకల జగాలను వశ్యం చేసేది, యోగభోగములను ఇవ్వగలిగినది, బ్రహ్మ పదార్థ దర్శనము ఇవ్వగలిగినది, నరకాన్ని కూడా ఇచ్చేది మనస్సే. అటువంటి మనసు వికారము చెందకుండా చూడగలగాలి. వికారమైతే అంతులేని మాయలో పడిపోవటం జరుగుతుంది. బయటపడాలంటే చాలా కష్టమవుతుంది. అడవిలో ఉన్నా, రాజ్యం చేస్తున్నా, మహానగర నివాసం చేస్తున్నా, గొప్ప వృత్తిలో ఉన్నా, ఉద్యోగము నిర్వహిస్తున్నా, మునిగా మారినా, సన్యాసి రూపం ధరించినా, కొండ శిఖరాగ్రంపైకి చేరుకున్నా, ఎవరికైనా ఎంతటి వారికైనా మూలము మనస్సే. అందువల్లనే మనసు జయంబు నొందగల మానవులెందు ననున్నగాని ఈ తనువుల వారుగారు తరితావున మాయలు చేరబోవుసుం. ఇనుని ప్రకాశముందగిలి ఏగున చీకటి సామ్యమౌగదే. అనువగు సర్వవర్గములు ఆత్మనిరుంగును వారు నెప్పుడున్. మనోనిగ్రహత్వం కలిగి మనస్సును జయించిన వారు ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా వారు జన్మను కూడా జయించగలరు, అనగా మోక్షం సాధించగలరు. అటువంటి నిగ్రహత్వం కలిగిన వారి చింతకు మాయ చేరదు. సూర్యుని కిరణాలు తగిలిన మరుక్షణంలోనే చీకటి ఎలా పారిపోతుందో ఆ విధంగానే మనోనిగ్రహం కలవారి నుండి మాయ పారిపోతుంది. అట్టివారే ఆత్మజ్ఞానము త్వరగా పొందగలరు. ఉద్యోగం చేసేవారికి కొన్ని హక్కులు బాధ్యతలు ఎలా ఉంటాయో ఆ విధంగా శరీరానికి కూడా కొన్ని ధర్మాలు బాధ్యతలు ఉంటాయి. వాటికి భంగం కలగకుండా ప్రవర్తిస్తూ మోక్ష సాధన చేయాలి. ఆఫీసులో ఉద్యోగిగా, కుటుంబానికి యజమానిగా, భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, తల్లిదండ్రులకు బిడ్డగా, బంధువులకు బంధువుగా, స్నేహితులకు స్నేహితునిగా, అనేక రకాలుగా ఒకే వ్యక్తి ఎలా సమర్థించుకుంటూ ఇబ్బందులు లేకుండా జీవనం నడిపిస్తూ ఉంటాడో అదేవిధంగా శరీర సంబంధమైన వృత్తి, సంపాదన, సంసారము, సంతానము మొదలైన అన్నింటినీ చక్కగా సమర్థించుకుంటూ మనసు మాత్రము మోక్ష సాధన యందు లయం చేయగలిగే ప్రయత్నం చేయాలి. నీటిలోనే పుట్టిన తామరాకునకు నీరు అంటనట్లుగా, మట్టిలోనే నివసించే కుమ్మరి పురుగునకు మన్ను అంటని విధంగా, రుచిని గ్రహించే నాలుకకు నెయ్యి అతకని విధంగా సంసారంలో ఉంటూ సంసార బంధాలు సాగిస్తూ ఆ బంధాలకు బానిస కాకుండా తన ధర్మము అంతవరకు నిర్వహిస్తూ మనసు పరమాత్మ యందు లగ్నం చేయగలగాలి. అటువంటి వారిని రాజయోగి అంటారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన అవతారంలో ఈ మార్గాన్ని ఆచరించి భక్తులకు చూపించారు. జగన్మాత గోవిందమాంబను వివాహం చేసుకుని సంసార జీవనం ప్రారంభించారు. కులవృత్తి వడ్రంగం చేశారు. సిద్ధిలింగయ్య, గోవిందాచార్య, గిరిరాజయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య అనే 5 మంది మగబిడ్డలను, వీరనారాయణమ్మ అనే కుమార్తెను సంతానంగా పొందారు. అందరికీ చక్కగా విద్యాబుద్ధులు నేర్పించారు. వివాహాలు చేశారు. అంతటితో తన ధర్మం పూర్తి అయిందని నిర్ణయించుకున్నారు. ఆ పైన సంసార బాధ్యతలు వహించలేదు. మనుమళ్లను, మనమరాళ్లను చూడాలని, వారితో ఆడుకోవాలని, తనను తన బిడ్డలు పోషించాలని అజ్ఞానంగా ఆలోచించలేదు. రెక్కలు వచ్చిన పక్షిని తల్లి తండ్రి పక్షులు ఎలా విడిచిపెట్టి తాము స్వతంత్రంగా జీవిస్తూ ఉంటాయో ఆ విధంగానే బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక మార్గం చూపి వివాహం చేయటం వరకే తల్లిదండ్రుల బాధ్యత. ఆ పైన వారి స్వేచ్ఛకు ఆటంకం కలిగించి, పెత్తనం సాగించి, వారిని బాధపెట్టి తల్లిదండ్రులు కూడా బాధపడటం అజ్ఞానమే కాదు అహంకారమని కూడా భావించి సంతానాన్ని సంఘంలో స్వేచ్ఛగా విడిచారు. తన మోక్ష సాధన మార్గానికి వారిని ఆటంకంగా భావించారు. బిడ్డలను వదిలించుకున్నా భార్యను విడవలేదు. ఆమెకు చేయవలసినవి, చెప్పవలసినవి ధర్మబద్ధంగా చేశారు.
ఇన్ని బంధాలలో మునిగి ఉన్నా తన సాంఖ్య తారక అమనస్క విచారణ మరచిపోలేదు, ఆత్మబోధలను ఆపలేదు, యోగ సాధన విడువలేదు, మోక్ష సాధన మరువలేదు. ఏ ధర్మము ఎప్పుడు నిర్వహించాలో, దేనిని ఎంతవరకు తగిలించుకోవాలో, ఏది ఎప్పుడు వదిలించుకోవాలో చక్కగా నిర్వహించి చూపించిన కలియుగ జగద్గురుదేవుడు శ్రీ బ్రహ్మంగారు. గురుదేవుని అడుగుజాడలలో నడవటం శిష్యుల ధర్మం, భగవంతుని మార్గాన్ని అనుసరించటం భక్తునికి ఆదర్శం. ఈ మానవ జన్మను గురించి 4 మాటలలో వివరించుకుంటే మన స్థితిగతులు బాగా అర్థం కాగలవు. మాత నాస్తి, పిత నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మనను కన్న తల్లి, తండ్రి, బంధువులు, సోదరులు మొదలైన వారందరూ ఒకరి వెంట ఒకరు మరణిస్తూనే ఉంటారు. ధనము గృహము కూడా నశించేవే, కానీ మనము ఎల్లకాలము జీవించే ఉంటామని భ్రమలో ఉంటాం. ఆశయా బద్ధతే లోకాః కర్మణా బహు చింతయాః, ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ లోకమంతా ఆశ అనబడు పాశంతో బంధింపబడి ఉంది, కర్మలలో మునిగి తేలుతోంది. జీవుడు ఈ కర్మలలో పడి బయట పడలేక చింతిస్తున్నాడు. క్షణక్షణము తరిగిపోతున్న ఆయుర్దాయం గురించి ఆలోచించలేకపోతున్నాడు. కామక్రోధలోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః, జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే 6 గుణాలు మానవుని బుద్ధిని ఆక్రమించుకుని రాజ్యం చేస్తున్నాయి. అఖండమైన తెలివి అనబడే రత్నాన్ని అపహరిస్తున్నా జీవుడు గ్రహించలేని అజ్ఞానంలో పడి ఉన్నాడు. వెలలేని, విలువలేని రత్న మాణిక్యాలైన రాళ్ల కోసం 100 జీవితం కాపలా కాస్తున్నాడు, జాగ్రత్త పడలేకపోతున్నాడు. జన్మం దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః, సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ జీవుడు శరీరంలో ప్రవేశించి జన్మించిన సమయం నుండి దుఃఖిస్తూనే ఉన్నాడు. ముసలితనంలోనూ ఎలా బ్రతకాలి భగవంతుడా అని దుఃఖిస్తున్నాడు. సంసారంలో నిత్య దుఃఖము అనుభవిస్తూనే ఉన్నాడు. మరణించే సమయంలోనూ తన తదనంతరం తాను సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమవుతాయో అనే దుఃఖంతోనూ మరణిస్తున్నాడు. ఈ దుఃఖం మళ్ళీ మళ్ళీ అనేక జన్మలలో భరిస్తూనే ఉన్నాడు, అయినా జాగ్రత్త పడలేకపోతున్నాడు. శ్రీ బ్రహ్మంగారి ఆత్మజ్ఞాన బోధలను విని తమ తమ జీవితాలను గురించి జాగ్రత్త వహించి భక్తి జ్ఞానములతో వైరాగ్య విశేషాలతో ఉండగలిగిన వారు తమ జీవిత బాధ్యతలను మరవకుండా భగవత్ సన్నిధానంలో మనసును లగ్నం చేసి ఉండగలిగిన వారు తమ తమ జన్మలను నిజంగా సార్థకం చేసుకున్నవారు కాగలరు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారంలో భగవద్గీతను బోధించాడు. దానిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఇలా ఉంటాయి అని వివరించాడు. కానీ మోక్షం పొందగలిగే సులువైన మార్గాన్ని అందించలేదు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించి ఈ కలియుగంలో ఆ లోటును తీర్చివేశాడు. తానే స్వయంగా ఆచరించి చూపించి మన వంటి అజ్ఞానులకు గురుదేవుడై ప్రకాశిస్తున్నాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మబోధలు వినగలగటమే మన పూర్వజన్మ సుకృతం. ఒక సాధారణ ఇనప ముక్కపైన
ఇంకొక ఇనపముక్కను ఉంచి రుద్దగా రాపిడి చేయగా చేయగా ఆ ఇనపముక్కకు మన కంటికి కనిపించని ఒక ఆకర్షణ శక్తి వస్తుంది. అదే అయస్కాంత శక్తి. అలాగే ఈ ఆత్మబోధల క్యాసెట్లోని విశేషాలు వినగా వినగా తప్పక జ్ఞానసిద్ధి కలుగుతుంది. శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానం వినటము ఎంత అదృష్టమో, ఈ ఆత్మబోధలను ఆలకించటం అంతటి పుణ్యఫలం. శ్రీ బ్రహ్మంగారి బ్రహ్మవాక్కులను భక్తులైన మీ అందరకు వినిపించగల అదృష్టం నాకు లభించటం నా పూర్వజన్మ సుకృతం. నా తల్లి లలితాంబ, నా తండ్రి సూర్యప్రకాశ గురుదేవులు నాకు ప్రసాదించిన ఆశీర్వచన ప్రభావం. మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి ఆశీప్రభావంగా భావిస్తున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు సమర్పిస్తున్నాను. శివరంజని ఎంటర్ప్రైజెస్ గవర్నరుపేట విజయవాడ వారి ద్వారా ఇంతవరకు నా రచనా వ్యాఖ్యానాలతో విడుదలైన శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం 2 భాగములు, బ్రహ్మంగారి సంపూర్ణ జీవిత చరిత్ర 2 భాగములు, మాలాదీక్ష 1 భాగము విని పులకించిన మీరందరూ ఇప్పుడు సమర్పిస్తున్న శ్రీ బ్రహ్మంగారి ఆత్మజ్ఞాన బోధలు 2 భాగములు, దీనితో పాటుగా విడుదలైన నిత్య పూజలో విశేషాలు 1 భాగం క్యాసెట్లు కూడా విని ఆనందించి ఆత్మజ్ఞానవర్తులై శ్రీ బ్రహ్మంగారి దివ్యానుగ్రహ కటాక్ష వీక్షణములు పొంది తరించగలడని ప్రార్థిస్తూ ఆశిస్తున్నాను. మీ అభిమాన పాత్రుడు చింతాడ విశ్వనాథ శాస్త్రి, విద్యాధరపురం, విజయవాడ 12. వామాంగేస్తం పరాశక్తి వాణీ లక్ష్మీ ద్విపార్శ్వయో వ్యోమాతపత్ర దిక్పాలాః సామవేదాగమో విధిః కామార్తి సంయమోద్యుక్త గానధ్యానమనోహితః ఇమం మండల మధ్యస్థం విశ్వనాథం భజామ్యహం. ఓం శాంతి శాంతి శాంతిః. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలేమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరించాలన్నదే నా కోరిక.